యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రాజపేట మండలంలో డిక్షనరీ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గొంగడి సునీత హాజరయ్యారు. ఇప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్న డైనమిక్ పార్టిసిపేషన్ ఇస్తున్న జడ్జి చైర్పర్సన్ శ్రీ అడ్మిరేట్ సందీప్ రెడ్డి గారికి, ఎంపీపీ గారికి, ఎల్పిటిసి గారికి, ఎంపీటీసీ గారికి అండ్ ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా, ఎంఈఓస్కి, టీచర్స్ అందరికీ కూడా అ వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ నా హృదయపూర్వక నమస్కారం. మేడం, ఇది మన జిల్లాలో జరిగిన డిక్షనరీ ప్రోగ్రామ్ అనేది 22,222 డిక్షనరీలు జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మళ్ళీ ఈ నియోజకవర్గంలో కూడా చేస్తున్నాం మేడం. ఇది ఒక పబ్లిషింగ్ చేసిన దాంట్లో ఇది ఒక వరల్డ్ రికార్డ్గా క్రియేట్ చేయబడింది అండ్ మేము అంతే కష్టపడి స్కూల్స్లో ఎక్కడైతే గవర్నమెంట్ చిల్డ్రన్కి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మెయిన్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. అదేవిధంగా అంతే సక్సెస్ఫుల్గా జిల్లాలోని హై స్కూల్ పిల్లలందరికీ, 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలందరికీ కూడా మేము ఇది డిస్ట్రిబ్యూట్ చేద్దామని కంకణం కట్టుకున్నాము. దాంట్లో సక్సెస్ఫుల్ కూడా అయ్యాయి మేడం. ఈరోజు మీరందరి ప్రజెన్స్లో మళ్ళీ ఇక్కడ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం మేడం. అండ్ నిజంగా ఈ జిల్లా చేసుకున్న అదృష్టం ఏంటంటే నేను ఇప్పుడే గమనించాను, మన ఎమ్మెల్యే గారు ఒక క్లాస్ రూమ్కి వెళ్ళి చిల్డ్రన్తో ఆయన ఇంటరాక్షన్ చూస్తే నిజంగా ఐ రియలైజ్డ్ దట్ ఎంత బాగా అంటే పిల్లలందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ క్లాస్ జరిగిపోయింది పొద్దుననే. అంత బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు మేడం. అండ్ అది ఈ జిల్లా అదృష్టం అండి, ఇలాంటి డైనమిక్ లీడర్స్ హు ఆర్ ఆన్ ద స్టేజ్ ఇక్కడ ఉన్నారు అనడానికి. అండ్
మేము అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ కాదు మేడం, మేము నిన్నటి నుంచి ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఎవ్రీడే ప్రేయర్లో మేము 5 వర్డ్స్ పిల్లలకు నేర్పిస్తున్నాము. నిన్న ఇక్కడ ఎంతమంది నేర్చుకున్నారు? స్కూల్ అండ్ ఆనర్ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది మిగతా రాష్ట్రాలకి కూడా పాకింది. ఇది పక్క రాష్ట్రాలు పక్క జిల్లా ఢిల్లీ వాళ్ళు కూడా కేవలం డిస్ట్రిబ్యూషన్ పంచడంలోనూ ఈ నెలంతా కూడా పెద్దవాళ్ళ ద్వారా ఆశీస్సులు అభినందనలు అందుతాయి. అండ్ విషయస్ తెచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా విద్యాశాఖ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా ముందుండి నడిపిస్తూ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులందరినీ కోఆర్డినేట్ చేస్తూ మరి వెళ్తున్నటువంటి ఏమో నేను దాదాపు ఇక్కడనే ప్రైవేట్ కళాశాలలో చదువుగా చేస్తూ ఉంటాను. నేను అనుకున్నాను హై స్కూల్లోకి అదనపు గదులు ఉండాలి అని అంటే ఎప్పుడంటే దాదాపు హై స్కూల్కి వెళ్తూనే ఉంటాను. అప్పర్ ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్ పిల్లలందరికీ కూడా డిక్షనరీలు పంపిణీ చేస్తున్న సందర్భంగా ఈరోజు రాజపేటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా విద్యాధికారిని శ్రీమతి చైతన్య జైన్ గారిని, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారికి, మరి ఎంపీపీ గారు బాలమణి గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ గారు గోపాల్ గౌడ్ గారు, ఎంపీటీసీ గారు రాజు గారు, సర్పంచ్ గారు ఈశ్వరమ్మ గారు, అదేవిధంగా ఎస్ఎంసీ చైర్మన్ గారు పాండు గారు, వేదిక మీద ఉన్న ఇతర ఎస్ఎంసీ చైర్మన్లకు, మన మదర్ డైరీ డైరెక్టర్ గారు వెంకట్రామరెడ్డి గారికి, పిఏసిఎస్ చైర్మన్ గారు రాఘవరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న వివిధ మండలాల నుంచి వచ్చిన ఎంఈఓస్ అందరికీ, స్థానిక తహసీల్దార్ గారు, స్థానిక ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మన సెక్టోరియల్ ఆఫీసర్స్ రఘురామరెడ్డి గారికి, అదేవిధంగా ఆండాల గారికి, ఇంకొక ఆఫీసర్ ఎవరున్నారో వచ్చారే వారు కూడా నాకైతే ఐడియా లేదు. ఎనీవే ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్లకు ఎంపీటీసీలకు, వివిధ పాఠశాల నుంచి వచ్చిన ఎస్ఎంసీ చైర్మన్స్కి, ఉపాధ్యాయులకు, హెచ్ఎంలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మా పిల్లలకి బ్లెస్సింగ్స్. ఐ విష్ యూ ఎ బ్రైట్ ఫ్యూచర్. ప్రభుత్వ పాఠశాలలో అంటే నేను రాగానే కంప్లైంట్ చేసిన డిఓ గారికి, ఇప్పుడు ఆంగనంలో ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు, అబ్బాయిలు ఎక్కువ తక్కువ కనిపిస్తున్నారు ఏంటి అని అడిగాను. బికాజ్ దే ఆర్ మోర్ డిసిప్లిన్ అన్నారు. ఐ నో దే ఆర్ మోర్ డిసిప్లిన్. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు, ఇప్పటికీ కూడా అంటే ఎంత మార్పు వచ్చినా ఎంత జరిగినా ఇప్పటికీ కూడా కొందరు పేరెంట్స్ ఏమనుకుంటారంటే అబ్బాయి అయితే వాడు షూస్ వేసి యూనిఫామ్స్ వేసి టై కట్టుకుని వీపుకు బ్యాగ్ వేసుకుని చేతిలో లంచ్ బ్యాగ్ పట్టుకొని బస్ ఎక్కి ప్రైవేట్ స్కూల్ పోయి చదువుకుంటేనే వాడు దొరబాబు అవుతాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు, మమ్మల్ని జాతాడు. ఆడపిల్లదేముంది ఓ ఇంటికి ఇస్తే పోతుందనే ఇప్పటికి కూడా కొందరి తల్లిదండ్రులకు అభిప్రాయం ఉంది. వారందరికీ ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నాను, మీరే ఒకసారి కనుక్కోండి. నేను చెప్తే నమ్మబుద్ధి కాకపోయినా మీ గ్రామంలో పెద్ద మనుషులు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ బాగా చదువుకున్న వాళ్ళని కూడా కనుక్కోండి. ఎప్పుడు చూసినా రిజల్ట్స్లో ఎస్ఎస్సి రిజల్ట్స్ వస్తే టాపర్స్ ఎవరు ఉంటారు అంటే అమ్మాయిలే టాపర్స్ ఉంటారు. బికాజ్ అమ్మాయిలు ఎప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలే టాపర్స్గా ఉంటారు, అది వాళ్ళకి తెలియదు పాపం. ఎంత మిస్ అవుతున్నారు కదా, కరెక్టా కదా? ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్కి ఎంత తేడా ఉంటుందో కూడా చెప్తాను. ప్రైవేట్ స్కూల్స్లో అన్ని స్కూల్స్ అను కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో మాత్రం ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళని, ఇంటర్ పాస్ అయిన వాళ్ళని మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా, ఒక టీచర్ ఉద్యోగం చేయాలంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళని టీచర్లుగా పెడతారు. అదే మన స్కూళ్ళలో మాత్రం పీజీలు బిఎడ్ ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఈరోజు మనకు బోధన చేస్తూ ఉన్నారు. ఒక్క పీజీ ఎంఏడు ఎంఏడి బిఎడ్ మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్ టీచర్స్ మన దగ్గర ఉంటారు.
మిమ్మల్ని కంటికి